ఇది ఓ రేంజ్ లవ్ స్టోరీ. దీనికి ఆరెంజ్ అనే టైటిల్ ఎలా వచ్చింది? అసలు మీరు ముందు ఓ రేంజ్ ఆ టైప్లో అనుకున్నారా దీన్ని? ఓ రేంజ్ అలా ఏం అనుకోలేదు. కథ థీమ్ పట్టి వచ్చిన టైటిల్. ఓకే, ఏమేంటంటే లవ్ బిగినింగ్లో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, వండర్ఫుల్గా ఉంటుంది. దెన్ ఏంటంటే ఓ టైం తర్వాత అది తగ్గుతుంది అన్నదే కదా, అందులో వచ్చే కాన్ఫ్లిక్ట్సే. క్లైమాక్స్లో ఏం చెప్తున్నావు అంటే అది తగ్గింది, తగ్గుతుంది, అది ప్రాక్టికల్గా అవుతుంది. తగ్గిన తర్వాత ఏం చేయాలి? సో మళ్ళీ ఒక చోట్లో కొత్తగా మొదలెట్టాలి. ఓకే, అది కూడా తగ్గుతుంది. మళ్ళీ ఏంటంటే ఏదో ఒక సిచ్యువేషన్లో మళ్ళీ రైజ్ అవుతుంది, తగ్గుతుంది, రైజ్ అవుతుంది, తగ్గుతుంది అన్న ఈ కాన్సెప్టే ఎండ్ చేసాం. సో దానికి ఒక సన్ రైజ్ అండ్ సన్సెట్ అన్నది రెండిట్లో ఉన్న ఒక కలర్ ఆరెంజ్ అలాగే తీసుకున్నా. సో వన్స్ ఒక ఆరెంజ్ సన్ రైజ్ అయిన తర్వాత డే అన్నది మేబీ ఆ బిగినింగ్ ఆఫ్ ద లైఫ్ లాగా, లవ్ లాగా ఉంటే, హ్యాపీగా ఉన్నా కూడా అది ఎప్పుడైతే ఫేడ్ అవుట్ అవుతుందో అక్కడ ఒక ఆరెంజ్ ఉంటుంది. దెన్ ఒక డార్క్ పీరియడ్ వస్తుంది, మనకు నచ్చదు, ప్రేమించిన వాళ్ళని నా ప్రేమించలేము, నచ్చుతుంది, నా నచ్చదు, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. బట్ అగైన్ ఏంటంటే ఇంకో ఆరెంజ్ వస్తుంది. ఈ ఆరెంజ్ టు ఆరెంజ్ ఎలా అంటే ఆ డే అండ్ నైట్ అన్నది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దాని మీద తీసుకున్న ఒక కలర్, ఒకే సింగిల్ కలర్. ఓకే, టైటిల్ వన్ వర్డ్లో బాగుంది, చెప్పిన వెంటనే అందరూ చాలా బాగుంది అన్నారు. చరణ్ గారి రియాక్షన్ ఏంటి సార్ ఆ టైటిల్ వినగానే? అంటే ఫ్రెష్ టైటిల్ కదా, మోడర్న్గా ఒక ఒక లవ్ స్టోరీ చేయాలనుకున్నాం. టైటిల్ కూడా అలాగే ఉంది, మోడర్న్గా ఉంది, చాలా బాగుంది అన్న. బట్ అది ఎందుకు పెట్టానన్న ఒక రీజన్ నాకుంది. బట్ ఏంటంటే అది ఆడియన్స్ కూడా అలాగే చెప్పాలని అనుకోలేదు నిజంగా. టైటిల్ సినిమా అంటే అంత తర్వాత చాలామంది అడిగారు ఎందుకు పెట్టి. ఆస్ట్రేలియా బ్యాక్డ్రాప్లో ఓ సిడ్నీ సిటీలో తీద్దాం అనుకున్నారు. సో వై సిడ్నీ? ఫస్ట్ ఏంటంటే న్యూయార్క్లో చేద్దాం అనుకున్నాం. బట్ కాకపోతే ఏంటంటే అక్కడ వింటర్ చాలా హెవీ వింటర్ ఆ ఇయర్. ఓహో, సో కరెక్ట్గా మా స్కెడ్యూల్ అప్పుడు ఏంటంటే వింటర్ ఎక్కువ ఉంది, ఇప్పుడు అక్కడికి వెళ్ళి షూట్ చేయడం పాసిబుల్గా కనిపించట్లే సిచ్యువేషన్ అంతా. దెన్ ఏంటంటే ఆస్ట్రేలియా అన్నది షిఫ్ట్ చేసాం. సో సిడ్నీ, మెల్బర్న్, అక్కడ కూడా ఏంటంటే గ్రాఫిటీ కల్చర్ అంతా చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకు కూడా ఏంటంటే కనెక్ట్ అయ్యే అది ఒక ఊరు కదా, మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. సో అలా ఇంకోటి ఆ సిటీని ఫుల్ ఫ్లెజ్డ్గా ఏ మూవీలో చూడలేదు, తెలుగు మూవీలో మనం మీరే షూట్ చేశారు. సో లొకేషన్స్ అన్నీ ఏంటంటే ఒక రెగ్యులర్గా ఒక 10 లొకేషన్స్ అన్నది జనరల్గా ఇస్తూనే ఉంటారు అక్కడ. సో ఎవ్రీ లొకేషన్ రెకీలో సెలెక్ట్ చేసాం మళ్ళీ, ఇలా ఉండాలి, విజువలీ అది చాలా బాగుంటుంది అండ్ ఎప్పుడు చేయలేదు, అదే ఊరు ఎలా చూపిస్తే బాగుంటుంది అన్న ఒక రెకీ, చాలా రోజులు రెకీ చేసి సెలెక్ట్ చేసిన లొకేషన్. ఆరెంజ్ విషయానికి వస్తే మ్యూజిక్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద ఫిలిం. ఇప్పటికీ టిల్ నౌ ఫ్రెష్ సాంగ్స్ అనిపిస్తాయి, ఇప్పటికీ బిగ్గెస్ట్ సేల్ అయిన ఆల్బమ్. సో మ్యూజిక్ సెట్టింగ్స్ ఎలా జరిగాయి? నాకు తెలిసి హరీష్ జయరాజ్ గారు ఈ ఆల్బమ్ కోసం ఒక్కొక్క ట్యూను 4-5 టైమ్స్ ఇచ్చారని విన్నాను నేను. ఫస్ట్ హారీస్కి కథ చెప్పేటప్పుడు హారీస్ అన్నది ఫస్ట్ డిసైడ్ అయ్యింది, ఎందుకంటే ఒక లవ్ స్టోరీ అన్నప్పుడు మ్యూజిక్ అన్నది అవుట్స్టాండింగ్గా ఉండాలి, సాంగ్స్ హిట్ అయ్యి తీరాలి కదా. పైగా మీ ప్రీవియస్ ఫిలిమ్స్లో సాంగ్స్ కీ రోల్ పోషించాయి. సో ఏంటంటే లవ్ స్టోరీస్ ఎస్పెషలీ ఏంటంటే మ్యూజిక్ అన్నది అసలు అవుట్స్టాండింగ్ ఉండాలి. సో హారీస్ అన్నది వన్స్ డిసైడ్ అయిన తర్వాత హారీస్కి కథ చెప్పాను, కథ ఫుల్గా 2.5 అవర్స్ విన్నాడు. విని ఒకటే మాట, 5 సాంగ్స్ హిట్ సాంగ్స్ వస్తాయి భాస్కర్ ఇందులో అన్నాడు. ఓ, కథ విన్న వెంటనే ఓకే ఫైన్ చేద్దామని చెప్పి చేసాం. కాకపోతే ఏంటంటే ఒక ఎవ్రీ సాంగ్ ఏంటంటే అవుట్స్టాండింగ్, ఒక ట్యూన్ మాకేంటంటే ఎగ్జైట్ అయ్యేంత వరకు చేస్తూనే ఉన్నాం. సో హారీస్ దగ్గర ఏంటంటే ట్యూన్ ఇచ్చిన తర్వాత ఒకటే, అది ఒక ఎలా ఉంటుంది కంపోజింగ్ ఎలా ఉంటుంది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కంపోజింగ్ ఎలా అంటే చాలా బాగుంటుంది, ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, వెరీ సిన్సియర్గా అలా వచ్చి పిన్ డ్రాప్ సైలెంట్ సిచ్యువేషన్ చెప్తాం. చెప్పిన తర్వాత ఆ ట్యూన్ కంపోజ్ చేసి ఇన్కేస్ నచ్చలేదు అనుకోండి
వేరే ఏ సినిమాకి వాడ్డు, అక్కడే డిలీట్ చేసేస్తాడు నచ్చలేదంటే. నేను పెట్టుకోను భాస్కర్ అలా అంటాడు, యాటిట్యూడ్ నచ్చుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను కూడా నేను రెఫరెన్స్ ఇవ్వను. ఓకే, ఇలాంటి సాంగ్ అలాంటి సాంగ్ అనే రెఫరెన్స్ ఇవ్వను. నాకు ఒరిజినల్ సాంగ్స్ లోపల నుంచి మనకి ఏం ఫీల్ అవుతున్నారో అది కావాలి. సిచ్యువేషన్ నేను 100 సార్లు చెప్తా, అది ఫీల్ అయ్యి ఒక ఎగ్జైట్మెంట్ వచ్చేంత వరకు చేద్దాం అంటే అలాగే చేస్తుంటాం. అంటే నాకు ఇలా కావాలి పర్టికులర్గా ఏం చెప్పరు మీరు? నేను సాంగ్స్ వరకు ఎలా అంటే, ఇప్పుడేం కాదు ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అయినా కూడా, నేనేంటంటే ఆ ఒక రెఫరెన్సెస్ ఇలాంటి సాంగ్ చేద్దాం అలాంటి సాంగ్ చేద్దాం ఈ సాంగ్ లాగా ఒక సాంగ్ అలాంటిది ఏమి ఇవ్వలేదు. ఓకే, ఫస్టే చెప్పాను అలాంటిది ఏమి ఇవ్వను, ఇది మూడ్, ఇది సిచ్యువేషన్, దీనికి ఇలాంటి ఒక సాంగ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిడ్నీ నగరం అన్నప్పుడు ఫస్ట్ సాంగ్ హీరో ఫస్ట్ సాంగ్ అన్నప్పుడు ఫస్ట్ ఒక ట్యూన్ చేశాడు. ఆ ట్యూన్ ఎలా అంటే లిటిల్ ఏంటంటే ఒక చిన్న కమర్షియల్ ప్యాటర్న్ అలా ఉంటుంది. హారిస్ చెప్పాను, హారిస్ ఇది సి మగధీర తర్వాత చరణ్ చేసే సినిమా, పోయే పెద్ద హీరో హీరోయిజం అవన్నీ అన్నీ ఉన్నా కూడా ఈ మూవీకి ఒక టోన్ ఉంది, ఈ మూవీ లవ్ స్టోరీ దీనికి ఒక టోన్ ఉంది, అక్కడ ఒక సిచ్యువేషన్ ఉంది. సో అలాంటిది వద్దు, వేరేలాగా వేరే ప్యాటర్న్ ట్రై చేద్దాం అన్నప్పుడు అగైన్ నెక్స్ట్ ఇమీడియట్గా సిడ్నీ నగరం ట్యూన్. ఓకే, ఆ ట్యూన్ ఎగ్జైట్ అయిన తర్వాత ఓకే ఫైన్ ఇది చేద్దాం. ఇప్పుడు ట్యూన్ విన్న తర్వాత ఒక ఎగ్జైట్మెంట్ వస్తుందండి. ట్యూనే కార్లో పెట్టుకుని నేను 3-4 రోజులు కంటిన్యూస్గా వింటాను. ఓకే, చాలా బాగుంటుందని. ఇన్ కేస్ నేను ట్యూన్ తీసుకుని నేను ఏంటంటే విని నాకు ఒక ఓకే మేబీ ఇది కాదు ఈ సిచ్యువేషన్కి అని అనిపించింది అనుకోండి, నేను మెయిల్ చేస్తాను మెల్లగా 10 రోజుల తర్వాత మెయిల్ చేస్తాను, ఇలాంటి ఇలాంటి రీజన్స్ వల్ల ఈ ట్యూన్ సెట్ అవ్వదు, ఇంకో ట్యూన్ ట్రై చేద్దాం. ఓకే ఫైన్, ఇంకోటి ట్రై చేద్దాం అంటాడు. మళ్ళీ వస్తా, మళ్ళీ వస్తే ఆయనతో కూర్చుంటాం, మళ్ళీ పొద్దున్నే సాయంత్రం వరకు అలా ఒక పిన్ డ్రాప్ సైలెంట్లో అలా హెడ్ ఫోన్ పెట్టుకుని చేస్తూనే ఉంటాడు. దెన్ ఆ ట్యూన్ వస్తుంది. మీరు ట్యూనే వినొచ్చు, నా దగ్గర ఇప్పటికీ మెయిల్లో ఉంది ఆ ట్యూన్స్ అన్నీ. జస్ట్ ట్యూన్ అలా పెట్టుకుని వింటేనే ఒక 20 రోజులు కంటిన్యూస్గా వినొచ్చు. సో అప్పుడు అర్థమవుతుంది ట్యూనే ఇంత బాగుందంటే. నేను దెన్ తర్వాత ఏంటంటే అరేంజ్మెంట్స్ యాడ్ అవుతాయి, లిరిక్ యాడ్ అవుతుంది, ఒక సింగర్ బ్యూటిఫుల్ సింగర్ వాయిస్ యాడ్ అవుతుంది, అన్నీ యాడ్ అయితే ఎలా ఉంటుందంటే అలాగే ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ఆ సాంగ్ డెవలప్మెంట్ ఉంటుంది చూసారా. నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్ వెళ్ళేటప్పుడు ఎవ్రీ సాంగ్ ఏంటంటే బ్యూటిఫుల్ ఎక్సైట్మెంట్ ఇచ్చేది. ఆ ఎవ్రీ స్టేజ్ నేను వినేటప్పుడు అరే ట్యూన్ విన్నప్పుడు బాగుండింది, ఇప్పుడు ఇంకా బాగుంది, ఓ వాయిస్ యాడ్ అయిన తర్వాత ఇంకా బాగుంది. ఫైనల్ మిక్స్లో ఎన్నో లేయర్లు ఉంటే ఇన్ని లేయర్లు వద్దు భాస్కర్ అన్నీ తగ్గిస్తాడు, తగ్గిస్తున్నాడు ఏంటి అని అనుకుంటే అది ఇంకా బాగుంటుంది. ఓకే, సో అలా ప్రాసెస్ ఎలా ఉండిందంటే ఎంజాయ్ చేసి చేసాం. ఈ మధ్యకాలంలో మాట్లాడినప్పుడు కూడా తను అదే అన్నాడు, స్టిల్ ఆరెంజ్ సాంగ్స్ వచ్చి ఇక్కడ ఒక బెస్ట్ ఆల్బమ్, చాలామందికి ఇప్పటికీ ప్లేలిస్ట్లో ఉంటాయి అది అంటే అదే అన్నాడు. చెక్కి చెక్కి ఎంత ఎంజాయ్ చేసి చేసాం భాస్కర్ దానికి ఫలితం అది అన్నాడు. సో నేను నువ్వు అంటూ కానీ రూబా రూబా సాంగ్స్ డిస్కషన్స్ ఎలా జరిగినాయి వాటి? నేను నువ్వు అంటూ ఏంటంటే ట్యూన్ ఇవ్వగానే నచ్చిన ఒక ట్యూన్, ఫస్ట్ ట్యూనే. యా యా, హలో రమ్మంటే ఏంటంటే నాకు బాగా పర్సనల్గా మొత్తం ఆల్బమ్లో నాకు ఎక్కువ నచ్చిన సాంగ్ అది. సో దాని అరేంజ్మెంట్స్ కానీ ఆ లిరిక్స్ కానీ అన్నీ చాలా బాగుంటుంది. సో ఎవ్రీ సాంగ్ ఇంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ట్యూన్ ఇంకొంచెం బెటర్ ఒక వెర్షన్ ఏదైనా చేద్దాం అని మనం మెయిల్ చేసాం అనుకోండి, ఏమనడు ఇమ్మీడియట్గా ఏంటంటే ఓకే భాస్కర్ చేద్దామంట, నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాడు. ఒక్క ట్యూన్కే పని చేస్తాం, ఆ ట్యూన్ మళ్ళీ నచ్చే వరకు అదే ట్యూన్ ప్రాసెస్ అలాగే జరుగుతుంది. అండ్ లిరిక్స్ రాయడానికైతే చాలా చాలా టైం పట్టింది ఎవ్రీ సాంగ్. సో ఆ లిరిక్స్ పంపించేటప్పుడు తను కూడా ఏంటంటే తనకు లాంగ్వేజ్ తెలియకపోయినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంజాయ్ చేసేవాడు, సౌండింగ్ చాలా బాగుంది, ఆ ట్యూన్ చెడిపోలేదు, లిరిక్ ఏంటంటే అంత పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ట్యూన్లో అని. వనమల్లి గారు, రామజోగశాస్త్రి గారు, రామజోగశాస్త్రి గారు అలోరం అంటే సిడ్నీ నగరం వచ్చి మా సురేందర్ కృష్ణ నా రైటర్, ఆయన రాశాడు, ఆయన కేదార్ ఇద్దరు రాశారు. ఓకే, మిగతా సాంగ్స్ అన్నీ వనమల్లి.